టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుష్కల జీవితంలోకి కొత్త ఏడాది కొత్త వెలుగు తెచ్చింది ఈ దంపతులకు లక్ష్మీదేవి పుట్టింది ఈ నేపథ్యంలో తన సహచర ఆటగాడు కోహ్లీకి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ శుభాకాంక్షలు చెప్పారు ట్విట్టర్ వేదికగా విరుష్క జంటకు విశ్వస్ తెలిపాడు కూతురు పుట్టిన సంతోషాన్ని కోహ్లీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ రోహిత్ శర్మ ఇది గొప్ప అనుభూతి విరుష్క జంటకు అభినందనలు మీ కుటుంబానికి ఆ దేవుడి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నాడు కోహ్లీ క్రీడాకారుల నుంచి శుభాకాంక్షలు వచ్చినా అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రోహిత్ శర్మనే ఎందుకంటే గత కొంతకాలంగా రోహిత్ శర్మ విరాట్ల మధ్య విభేదాలున్నాయని వార్తలు వినిపించాయి అందుకు నిదర్శనంగా రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్ నుంచి విరుష్క జంట తొలగిపోవడం కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం ఆస్ట్రేలియా టూర్ రోహిత్ ఎంపిక కాకపోవడం అనంతరం ఎంపికైనా ఆసిస్ కు వెళ్లకపోవడం వంటి అనేక విషయాలు వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని అందరూ భావించేలా చేశాయి అయితే విరుష్క జంటకు పుట్టిన బిడ్డ వీరిద్దరి మధ్య సయోధ్యను కుదిర్చినట్లయింది తండ్రైన విరాట్కు రోహిత్ శర్మ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ట్వీట్ తో తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలిచ్చినట్లు అయింది